కేసీఆర్ను ఓడించనున్న పార్టీలోనే చేరతాను అని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయన కేంద్ర హోంశాఖ అమిత్ షాతో జరిపిన చర్చల వివరాలు బయటకు వచ్చాయి, అంటే చర్చ జరిపిన విషయం బయటకు వచ్చింది. అందువల్ల దాన్ని ఆయన కన్ఫర్మ్ చేశాడు, అవును నేను అమిత్ షాను కలిసిన మాట నిజమే అని చెప్పాడు. దీనికి జార్ఖండ్కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ వ్యాపారి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తో సంబంధం ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా నిశికాంత్ అని, ఆయన అమిత్ షాకును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య సమావేశాన్ని ఆర్గనైజ్ చేశాడు. ఆ సమావేశం ఎంతసేపు జరిగింది, సమావేశం అవుట్కమ్ ఏంటి మనకు తెలియదు. కానీ ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఒప్పుకోక తప్పలేదు, అవును నేను కలిశాను అమిత్ షాను, అమిత్ షాతో మాట్లాడాను అని చెప్పాడు. అదే సమయంలో ఈ ప్రకటన కూడా చేశాడు, టీఆర్ఎస్ను ఓడించే పార్టీలోనే చేరతా అని చెప్పాడు. టీఆర్ఎస్లో టీఆర్ఎస్ను ఓడించే పార్టీ తెలంగాణలో ఏమిటి అన్నది ఇప్పుడు మనం అంజనం వేయాలా లేకపోతే దుర్బీణి వేయాలా, మరి ఏది వేసి అంచనాకు రావాలి, ఏ విధంగా అంటే ఏ ప్రమాణాలతో ఇప్పుడు మనం దాన్ని ముందుగానే పసిగట్టాలి, ఎటువంటి కులబద్ధాలు ఉన్నాయనే సంగతి మనకు తెలియదు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిసేమో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే, ఒకటి అధికార పార్టీగా టీఆర్ఎస్ ఉంది, ఆ పార్టీని ఓడించే పార్టీలోనే చేరుతాను అంటే పార్టీ మార్పుకు సంబంధించి అయితే ఒక స్పష్టత ఇచ్చాడు, అది బాగానే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఉండదలుచుకోలేదు. ఇంకా మిగిలింది ఏమిటి, మరొక జాతీయ పార్టీ బీజేపీ. సో బీజేపీ కూడా తెలంగాణలో దూకుడుగా ఉంది కనుక అది బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు ఈ అమిత్ షాతో భేటీ కానీ ఆయన మీడియాతో మాట్లాడిన తీరు కానీ మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపేమో ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ పార్టీకి సంబంధించిన బలమైన అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టాలి ఏమిటనే ఆ పనిలో ఉన్నాడు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కూడా పనిచేస్తున్నాడు. ఈ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమో కేసీఆర్ను ఓడించే పార్టీ ఎవరు ఏమిటి, అట్లాగే టీఆర్ఎస్ను ఓడించే పార్టీ ఏమిటని ఆయన పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనలో బహుశా భారతీయ జనతా పార్టీ తేలింది కనుక ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువైపు ఎడి చేసి బహుజన సమాజ్ పార్టీలో ఆయన చేరే అవకాశం లేదు, ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి రాదు. అట్లాగే షర్మిల నాయకత్వం వహిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి చేరాడు, ఎందుకంటే ఆ పార్టీ కూడా అధికారం రాదు. వస్తే గీస్తే కేసీఆర్ను ఓడించి టీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రాగలిగిన పార్టీలు రెండే రెండు పార్టీలు, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ లేదా బీజేపీ. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో కొనసాగుతున్నాడు ఎమ్మెల్యేగా. ఇక ఇప్పుడు కేసీఆర్ను ఓడించే పార్టీలోకి చేరుతాను అని అసలు చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే బీజేపీలో చేరుతానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు చేరితే కాంగ్రెస్కు పీడ విరగడవద్దు అనేమోనని రేవంత్ రెడ్డి మనుషులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్నాడా లేదా అనే విషయం తెలియకుండా, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా, పార్టీని ఏదో ఒక సందర్భంలో తిరకాటం పెట్టే విధంగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేస్తూ ఇటువంటి వైఖరితో ఉన్న వ్యక్తి ఒక స్పష్టతనిచ్చి పార్టీ నుంచి బయటికి పోతే మొత్తం పీడ విరగడవుతుందన్న ధోరణిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, మునుగోడుకు ఉప ఎన్నికలు వస్తే బాగుంటుంది అనేది అమిత్ షా ఆకాంక్ష. ఆయన అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డితో షేర్ చేసుకున్నట్టుగా సమాచారం ఢిల్లీ నుంచి అందుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దూకుడుగా వచ్చే అవకాశం ఉంది కనుక జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రవేశం దూకుడు ఆ వేగాన్ని తగ్గించాలంటే ఆయనను తెలంగాణలోనే మనం బిజీ ఉంచాలి. తెలంగాణలో మునుగోడులో ఇప్పుడు ఒకసారి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను బిజీ చేయొచ్చు. మనం భారతీయ జనతా పార్టీ తరఫున గ్యారంటీగా ఎట్లా అయితే తుబాక హుజరాబాద్ గెలుచుకున్నామో అట్లా మునుగోడును కూడా కైవసం చేసుకోవచ్చు అన్నది అమిత్ షా భావన. అదే విషయాన్ని ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తుంది. బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్లా స్పందించాడని మనకి ఇంకా తెలియదు. ఒకవేళ మునుగోడుకు ఉప ఎన్నికలు వస్తే అటువంటి ఇంకేదైనా ఒకటి రెండు కాన్స్టిట్యూషన్స్ కూడా సిద్ధం చేస్తున్నారన్నది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. సో
ఓవరాల్గా మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, అన్న ఒక పార్టీలో స్టార్ క్యాంపెయినర్, తమ్ముడేమో ఇప్పుడు ఇంకొక పార్టీలోకి జంపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.